డెబ్బై ఏళ్లపాటు బ్రిటన్ను పాలించిన క్వీన్ ఎలిజబెత్ టు గత సంవత్సరం మరణించడంతో ఆమె కుమారుడు చార్లెస్ సింహాసనం అధిష్టించాడు అప్పటి వరకు ప్రిన్స్ చార్లెస్ గా ఉన్న ఆయన ఇప్పుడు కింగ్ చార్లెస్ త్రీ అయ్యారు కానీ అధికారికంగా ఆయన పట్టాభిషేకం జరగలేదు తాజాగా రాజకుటుంబం కింగ్ చార్లెస్ త్రీ పట్టాభిషేకానికి డేట్ ఫిక్స్ అయ్యింది ఈ ఏడాది మే ఆరవ తేదీన బ్రిటన్ రాజుగా చార్లెస్ త్రీ పట్టాభిషిక్తుడవుతాడని ప్రకటించింది దీంతో ఆయన కొరోనేషన్ కార్యక్రమానికి ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి దీనికి వేదిక లండన్ వెస్ట్ మినిస్టర్ అబే సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది తరతరాలుగా రాయల్ కార్యక్రమాలన్నీ ఇక్కడే జరుగుతున్నాయి అంగరంగ వైభవంగా జరిగే రాజు పట్టాభిషేకానికి వివిధ ప్రపంచ దేశాల అధినేతలు హాజరుకానున్నారు ఇదిలా ఉంటే రాజు పట్టాభిషేకం సమయంలో క్వీన్ కాన్సర్ట్ కెమిల్లా కిరీట ధారణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు కార్యక్రమం అనంతరం ఆ తర్వాతి రోజున వెన్సర్ క్యాజల్లో కూడా పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు ఈ కార్యక్రమానికి సామాన్యులను కూడా అనుమతించనున్నారు ఇదిలా ఉంటే బ్రిటన్ పట్టాభిషేకంలో కోహినూర్ వజ్రాన్ని వినియోగించకూడదని రాజకుటుంబం నిర్ణయించింది వలస రాజ్యాల పాలనకు గుర్తుగా బ్రిటన్ రాజకుటుంబం చేతిలో ఉన్న వివాదాస్పద కోహినూర్ వజ్రం లేని కిరీటంతోనే తన భర్త కింగ్ చార్లెస్ త్రీ పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొనాలని బ్రిటన్ రాణి కెమిల్లా నిర్ణయించిన సంగతి తెలిసిందే ఈ విషయాన్ని ఇప్పటికే బకింగ్హోం ప్యాలెస్ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి క్వీన్ కాన్సర్ట్ అయిన కెమిల్లా కిరీట ధారణ కార్యక్రమంలో ఈ వజ్రానికి బదులు మరో కిరీటాన్ని ధరించనున్నారు ఇక ఈ అభిషేక మహోత్సవానికి రెండు మందిని ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది అతిరథ మహారథులు తరలిరానున్నారు ఇందుకోసం ఇప్పటికే ఆహ్వాన పత్రికలు కూడా సిద్ధం చేస్తున్నారు ఈ క్రమంలో రాయల్ ఇన్విటేషన్ లో బ్రిటిష్ ఎంపైర్ మోడల్ బీఈఎం విజేతలో ఒకరైన భారత సంతతికి చెందిన చెఫ్ కు స్థానం దక్కింది ఈమె ఎవరో కాదు మంజు మల్హీ కరోనా సమయంలో లండన్ కమ్యూనిటీకి చేసిన సేవలకుగాను మల్హీకి బీఈఎం మెడల్ లభించింది ఈ నేపథ్యంలో మే ఆరున వెస్ట్ మినిస్టర్ అబ్బేలో జరిగే కింగ్ చార్లెస్ పట్టాభిషేక వేడుకల్లో ఎనిమిది వందల యాభై మంది బీఈఎం అవార్డు గ్రహీతలు ఇతర కమ్యూనిటీ ఛాంపియన్లు చారిటీ ప్రతినిధులు పాల్గొననున్నారు ఇక మల్హీ విషయానికి వస్తే ఆమె ప్రొఫెషనల్ షెఫ్ రెండువేల పదహారు నుంచి ఓపెన్ ఏజ్ అనే స్వచ్ఛంద సంస్థకు రెసిడెంట్ షెఫ్గా వ్యవహరిస్తున్నారు లండన్లోని వృద్ధుల శ్రేయస్సు కోసం ఈ సంస్థ పనిచేస్తోంది యాభై ఏళ్లు దాటిన వారు శారీరక మానసిక దృఢత్వాన్ని కొనసాగించడానికి సాయం చేస్తోంది ఓపెన్ ఏజ్ కిచెన్ను మంజు కుకరీ స్కూల్గా స్వచ్ఛంద సంస్థ సభ్యులు సిబ్బంది కోసం రెస్టారెంట్ గా మార్చింది కోవిడ్ నైన్టీన్ సమయంలో రిమోట్ కుకరీ క్లాసులను సైతం నిర్వహించి ఆమె పలువురి మన్ననలు పొందింది అంతేకాకుండా ఓపెన్ ఏజ్ కమ్యూనిటీ బిగ్ లోకల్ ఫ్యామిలీ కుకింగ్ క్లబ్కు కూడా మంజు నాయకత్వం వహిస్తున్నారు ఈ సెషన్లు సరదాగా ఇంటరాక్టివ్గా ఉంటాయి అలాగే అన్ని నేపథ్యాలకు చెందిన స్థానికులు భోజనం చేయడానికి ఇక్కడ అవకాశం కల్పిస్తున్నారు మంజు వాయువ్య లండన్లో పుట్టి పెరిగిన మంజు ఆంగ్లో ఇండియన్ వంటకాలలో నిష్ఠాతురాలు ఆమె తన బాల్యంలో చాలా ఏళ్లపాటు భారతదేశంలోనే గడిపింది ఈ క్రమంలోనే ఇక్కడి విభిన్నమైన వంటకాలపై పట్టు సంపాదించింది భారతీయ పాశ్చాత్య ప్రభావాలను మిళితం చేసి బ్రిట్ ఇండి స్టైల్ ఫుడ్కు ప్రాచుర్యం కల్పించారు ఈ నేపథ్యంలోనే దివంగత క్వీన్ ఎలిజబెత్ టూ చేతుల మీదుగా పీఈఎం మోడల్ అందుకున్నారు ఏదేమైనా అనేక దశాబ్దాల తరువాత జరుగుతున్న ఈ పట్టాభిషేకం కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది